నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్, నాతో పాటు ఉన్నారు రిలేషన్షిప్ అడ్వైజర్ సైకాలజిస్ట్ గౌతమ్ కుమార్ గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం చాలా టాపిక్స్ మీద మాట్లాడాము. సార్, ప్రజెంట్ సొసైటీలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేది ఎక్కువగా అయిపోయాయి. అంటే మనకి రాజ్యాంగం తరఫు నుంచి కూడా ఏమంటున్నారంటే, ఎవరికి ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి ఇష్టం అయితే కనుక దే కెన్ ప్రొసీడ్ అని అనేసి అంటున్నారు. దీనివల్ల ఎంతవరకు టీనేజర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అండ్ అసలు ఇది కరెక్టా కాదా? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. నేను ఒక మొరలిస్టిక్ స్టాండ్ తీసుకొని ఇది తప్పు ఇది కరెక్ట్ అని చెప్పకుండా నేను కాస్త న్యూట్రల్గా ఉండడానికి ట్రై చేస్తా. ఏంటిదంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కలిసి ఒక షేర్డ్ అకామిడేషన్లో ఉంటారు. వాళ్ళు ఫుడ్ షేర్ చేసుకుంటారు, అన్ని షేర్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఏంటంటే కంపాటబిలిటీ ఉన్నదా లేదా అని అర్థమవుతుంది. ఏంటి సరి కంపాటబిలిటీ ఎక్కువగా వింటున్నాం. అసలు మనం మ్యాట్రిమోనియల్ దాంట్లోకి వెళ్ళినా కానీ కంపాటబిలిటీ అంటారు, లేకపోతే ఎందుకు డైవర్స్ చేసుకుంటున్నారంటే మా ఇద్దరికి కంపాటబిలిటీ లేదు అని అంటారు. అసలు ఎందుకు వస్తుంది సార్ ఇది? ఇంతకుముందు లేదా ఈ కంపాటబిలిటీ అనే వర్డ్ కొత్తగా ఎక్కువ ట్రెండింగ్లో ఉంది? సో కంపాటబిలిటీ అనేది పూర్వకాలంలో కూడా ఉంటుండే, కానీ ఏంటిదంటే పూర్వకాలం లోపల కంపాటబిలిటీని అడ్జస్ట్మెంట్, అకామిడేషను, కాంప్రమైజ్ ఇవి డామినేట్ చేసేటి. అంటే సర్దుకుపోదాం రండి టైప్ అన్నట్టు. అంటే వాళ్ళు ఏదైనా కష్టం ఉన్నా కానీ వాళ్ళు సర్దుకునేవాళ్ళు, కొన్ని ఇష్టం ఉన్నా లేకున్నా కానీ భరించేవాళ్ళు. వాళ్ళు అదర్ పర్సన్ పట్ల కొంత ఎంపతితోటి ఉండి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. అంటే కైండ్ ఆఫ్ ఏంటిదంటే, ఇప్పుడు వీళ్ళని ఒక బేబీ లెక్క ట్రీట్ చేయడం అన్నట్టు. భార్య భర్తను కొంత బేబీ లెక్క ట్రీట్ చేయడం, భర్త భార్యను చాలా ఒక తండ్రి లెక్క ఉండి అన్ని చూసుకోవడం అన్నట్టు, రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాళ్ళు. కానీ ఇవాళ రేపు ఏమవుతుందంటే, నాకు అన్నీ కావాలి కానీ రెస్పాన్సిబిలిటీ వద్దు అంటారు. సో ఆ రెస్పాన్సిబిలిటీ వద్దు అనడానికి ఇంకొక తార్కాణమే లివ్ ఇన్ రిలేషన్షిప్స్. అంటే ఏంటిది, నో స్ట్రింగ్స్ అటాచ్డ్, అంతవరకు ఉండాలి, తర్వాత నచ్చలేదు అంటే వెళ్ళిపోవాలి. అంటే ఇట్స్ లైక్ ఫన్ అండ్ ఫర్గెట్. ఆనెస్ట్ గా చెప్పాలంటే నో స్ట్రింగ్స్ అటాచ్డ్, అంటే ఎటువంటి బాధ్యతలు కానీ భారాలు కానీ ఏమి లేవు. నేను ఏ క్షణమైనా కానీ ఈ రిలేషన్షిప్ నుండి బయటకు వెళ్ళిపోగలుగుతా, స్వేచ్ఛాజీవిని. ఇప్పుడు ఒక వ్యక్తి లీగల్గా మ్యారేజ్ చేసుకున్నాడు, గుళ్ళో పెళ్లి చేసుకున్నాడో ఎక్కడో చేసుకున్నాడు, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు, ఒక వ్యక్తితో కలిసి ఉంటున్నాడు. ఉన్నప్పుడు ఆ వ్యక్తి నుండి దూరంగా పోవాలంటే ఎన్నో లీగల్ ఎంటాంగిల్మెంట్స్ ఉంటాయి. లివ్ ఇన్ రిలేషన్షిప్ లోపల అవి ఉండే. సో ఏ క్షణమైనా కానీ వాళ్ళు విడిపోవచ్చు, ఏ క్షణమైనా కానీ వాళ్ళు ఈ రిలేషన్షిప్ని బ్రేకప్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఎటువంటి బాధ్యతలు బరువులు ఉండవు. కానీ దీని లోపల ఉన్న ఒక చిన్న ప్లస్ పాయింట్ ఏంటిదంటే, ఎదుటి వ్యక్తి యొక్క మనస్తత్వం అనేది బాగా తెలుస్తుంది. ఈ వ్యక్తితో నేను జీవితాంతం కలిసి ఉండగలుగుతానా లేదా అనేది ఏంటిది, ఒక చిన్నగా వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు అర్థమవుతుంది కదా, ఈయన అభిరుచులకి ఇవి, అలవాట్లు ఇవి అనేవి తెలుస్తూ ఉంటాయి. సో వ్యక్తితో కలిసి ఉన్నప్పుడు తెలిసే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటిదంటే, ఫీమేల్ పార్టీ ఎవరైతే ఉంటారో ఆమె కొంత కంఫర్టబుల్గా ఫీల్ కావచ్చు, అరే ఏం లేదు కదా అని. కానీ సొసైటీ లోపల కొంత రెస్పెక్ట్ తక్కువ ఉంటుంది. రెండోది ఏంటిదంటే, తనకు లీగల్ ప్రొటెక్షన్ చాలా తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటిదంటే, ఆటోమేటిక్గా ఇప్పుడు ఏ తప్పు జరిగినా, అబ్బాయి తప్పు చేసినా కానీ అమ్మాయి తప్పు చేసినా కానీ ఎవరిని తప్పు పడతారంటే అమ్మాయినే తప్పు పడతారు. నువ్వు ఎందుకు పోయినావు ఆ రిలేషన్షిప్కి? ఇప్పుడు ఏంటిది, ఒక సమస్య ఉండి ఒక దగ్గరికి వెళ్తే పెళ్ళి అయిన జంటలను ఒక రకంగా ట్రీట్ చేస్తారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ గొడవలను ఇంకొక రకంగా ట్రీట్ చేస్తారు. మీరు ఒక సొసైటీలో మీరు పేపర్లు చదివినా కానీ అబ్జర్వ్ చేసినా కానీ, సో దానికి ఉండే రెస్పెక్ట్ కానీ వాల్యూ కానీ చాలా తక్కువ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటిదంటే, ఫీమేల్ పార్టీకి చాలా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఏంటిది, ఇప్పుడు ఒక ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అది ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ లెక్క ట్రీట్ చేయొచ్చు. ఓనర్షిప్ ఆఫ్ ద చైల్డ్, ఇప్పుడు ఆ వ్యక్తి తన పెంపకం లోపల పార్టిసిపేట్ చేయొచ్చు చేయకపోవచ్చు. ఒకవేళ పెళ్ళైంది అనుకోండి, పెళ్ళైతే అక్కడ తను లీగల్గా బౌండ్ అయి ఉన్నాడు, తన ఆస్తిలో కొంత భరణం తను చెల్లించాలి ఆ పిల్లకు, ఆ పిల్లగాడి పెంపకానికి ఎంతో కొంత చెల్లించాలి. ఈమె ప్రెగ్నెన్సీ అయిన ఖర్చులైనవి, ఆపరేషన్ చేసినా కానీ ఏదైనా కానీ వాటి అన్నిటిని భరించాలి. కానీ ఇట్లా లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు అయితే నో స్ట్రింగ్స్ అటాచ్డ్ కదా. సో ఒక రకంగా ఫీమేల్ పార్టీకే చాలా అన్యాయం జరుగుతుంది. సో మీరు ఒకవేళ ఎవరైనా కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్కి వెళ్దామనుకుంటే, ఇట్స్ అప్ టు యూ, మీరు ఒక డిసిషన్ తీసుకోండి. తీసుకునే ముందు ఏంటంటే బాగా ఆలోచించండి, దీని ప్రాస్ ఏంటిది, కాన్స్ ఏంటిది, ఇందులోకి వెళ్తే మనకు సొసైటల్ పరంగా ఎటువంటి రెస్పాన్స్ రాబోతున్నది, మనకు ఎటువంటి లీగల్ ప్రొటెక్షన్ ఉన్నది. సో ఎప్పుడైనా కానీ పెళ్ళి ఎందుకు అందరం కూడా చేసుకుంటారు? ఒక 500 మందిని పిలిచి భోజనాలు పెట్టి ఎందుకు అంటే, ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఇస్తున్నాం మనం. రైట్. 500 మంది సాక్షిగా ఇతను ఈమెను పెళ్లి చేసుకుంటున్నాడు, కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇతని బాధ్యత, ఏమైనా నెగిటివ్ అయినా ఇతనే రెస్పాన్సిబుల్. కానీ లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అనేటివి దానికి ఎటువంటి బయటికి ఎగ్జిబిషన్ ఉండదు. వాళ్ళు వీళ్ళు పోయి సపరేట్ ఒక దగ్గర ఉంటా ఉంటారు. పేరెంట్స్ కూడా చాలా మందికి తెలియదు, మా అమ్మాయి చదువుకోవడానికి పోయింది సిటీకి, లేకుంటే మా అబ్బాయి చదువుకోవడానికి పలానా ఊరు పోయింది అనుకుంటారు. కానీ వాళ్ళు కలిసి ఉన్నట్టు పేరెంట్స్ కూడా తెలియదు. సో అక్కడ మైనస్ పార్టీ ఎవరైతుంది అంటే ఆడపిల్ల నష్టపోతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇట్స్ అప్ టు యూ, మీరు డిసిషన్ మీరు తీసుకోండి.
కానీ ఏంటిదంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాము. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.